Welcome to my channel. Iroju manam simple cabbage fry ela cheyalo nechukundam. Daniki kavalsina padarthalu cabbage ila sannaga pieces ga cut chesukoni nenu udakapetti pettukunnanandi. Pachana pappu, aavalu, jilakara, pasupu, ullipaya mukkalu, 2 to 3 tablespoons oil, karivepaku, kottimira, ఉప్పు కారం. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో ఆవాలు, పచ్చనపప్పు, అలాగే జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆవాలు కొంచెం చిటపటలాడాలి. చూసారా మనకు ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఈ తాలింపు మనకు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. చూసారా ఈ ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా ఇప్పుడు ఇది మనం బాగా కలుపుతున్నాం కదా. ఇందులో తగినంత ఉప్పు, అలాగే కారం. ఇది కూడా వేసుకున్నాం కదండి. ఉప్పు కారం కర్రీ ఫ్రైలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా ఉప్పు కారం వేసి మనం బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదా. దీన్ని జస్ట్ మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది. సో దీన్ని మనం 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. చూసారా మనం దీన్ని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనకి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.